మెదక్ జిల్లా రామాయణపేట మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మలివిడత ఉద్యమం తీవ్రమవుతుంది. గతంలో 184 రోజుల పాటు రిలే దీక్షలు చేపట్టగా మంత్రి హరీష్ రావు హామీ మేరకు ఉద్యమాన్ని విరమించారని, రాష్ట్ర వ్యాప్తంగా నూతన రెవెన్యూ డివిజన్లు ఏర్పాటైనప్పటికీ రామాయణపేటకు మాత్రం డివిజన్ కేటాయించకపోవడంతో జేఏసీ ఆధ్వర్యంలో మలివిడత ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. నేడు మలివిడత ఉద్యమంలో భాగంగా 3వ రోజు రిలే దీక్షలు ప్రారంభించారు. 3వ రోజు రిలే నిరాహార దీక్షకు మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. జేఏసీ నాయకులతో కలిసి ఆయన దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాయకుడు వలపుస్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అందించిన రామాయణపేట నియోజకవర్గం రాను రాను నియోజకవర్గం పోయి చిన్న మండలంగా మారి నేడు అభివృద్ధికి కుంటుపడిందని ఆయన అన్నారు. మొదటి దశ ఉద్యమం చేసిన సమయంలో మంత్రి హరీష్ రావు ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మంత్రి హరీష్ రావు ఇచ్చిన హామీ మేరకు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రెవెన్యూ డివిజన్ ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పాల్గొన్నారు. రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని దాదాపుగా 200 రోజులు నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సమయంలో అప్పటి మంత్రి హరీష్ రావు, ఇప్పటి శాసనసభ్యురాలు పద్మాదేవేందరెడ్డి గారు ఇద్దరు కూడా శిబిరంకి వచ్చిండ్రో, లేకపోతే శిబిరంలో ఉన్నటువంటి సభ్యులందరినీ ఉగాది రోజు హైదరాబాద్ తీసుకెళ్ళి వచ్చే ఉగాది కల్లా ఖచ్చితంగా మీకు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడంతో ఈ రామాయణపేట రెవెన్యూ డివిజన్ గురించి సబ్బండ వర్గాలు, ఆల్మోస్ట్ ఆల్ అన్ని కులాలు, చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, వడ్ల, వడ్రంగి, మున్నూరు, ముత్తరాశి, బెస్త, గౌడ, హరిజన, గిరిజన, బంజా, మరాఠా, అన్ని వర్గాల వారు చేస్తున్నటువంటి ఆ యొక్క ధర్నా కార్యక్రమాన్ని విరమింపజేసినారు. కానీ హనుమన్లు నమస్కారం, కానీ ఇప్పటి వరకు కూడా అంటే 4 ఉగాదులు అయిపోయినాయి. నిన్నగాక మొన్న ఒక ఉగాది కూడా అయిపోయింది. ఉగాదులు అయిపోతున్నాయి కానీ రెవెన్యూ డివిజన్కు మోక్షం లేదు. రాబోయే ఇంకొక 2-3 నెలల్లోగా మరి పద్మాదేవేందరెడ్డి గారి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎన్నికల వేడి ప్రారంభమైంది. ఎలక్షన్కు 6 నెలల ముందు నుంచి ఎన్నికల వేడి ప్రారంభమవుతాయి. కనీసం ఇప్పటికైనా రెవెన్యూ డివిజన్ను తీసుకొచ్చే విధంగా పద్మాదేవేందరెడ్డి గారు ప్రయత్నం చేయవలసిందిగా నేను వారికి ఒకవైపు విజ్ఞప్తి చేస్తున్నాను, అఖిలపక్షం తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఎమ్మెల్యే కాగానే జరిగిన నష్టం ఏదో ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి. ఒకనాడు మరి తాలూకా ఉండే, ఒకనాడు ఈ ప్రాంతం నుంచి సాక్షాత్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అంజయ్య గారి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించింది. అది పూర్తిగా రామాయణపేట అసెంబ్లీ మరి తెరమరుగైపోయింది. దాని తర్వాత రెవెన్యూ డివిజన్ వస్తుందేమో అని ఆశించినాం. మరి రామాయణపేట రెవెన్యూ డివిజన్గా ప్రకటించకంటే ముందు ఇస్తానని చెప్పిన తర్వాత 4 రెవెన్యూ డివిజన్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయినా కూడా ఇప్పటి వరకు కూడా రామాయణపేట దానికి నోచుకోలేకపోయింది. ఖచ్చితంగా మరి రామాయణపేట రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసే కార్యక్రమంలో మీరు ముందుండాలి. మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాల్సిందిగా మరి ఈ సందర్భంగా మీకు నేను డిమాండ్ చేస్తున్నాను.